హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు సేవ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. రైతు బంధు అమౌంట్ కు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రోజు ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు అమౌంట్ పడుతుంది, అదేవిధంగా ఇప్పటి వరకు అమౌంట్ పడని రైతులు ఈ వీడియోను చివరి వరకు చూడండి. అందుకంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోను లైక్ చేయనట్లయితే వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నిన్న చాలామంది రైతన్నలకు 4, 5, 6 ఎకరాలకు అమౌంట్ పడిందని కామెంట్ అయితే చేశారు. అయితే ఈరోజు ఇన్ని ఎకరాలకు మాత్రమే అమౌంట్ పడుతుందని చెప్పలేము, ఎందుకంటే చాలామంది 4, 5, 6, 7 ఎకరాలకు ఉన్న కొంతమంది రైతన్నలకే అమౌంట్ పడుతుంది. కావున ఎవరికైతే ఇప్పటి వరకు అమౌంట్ పడలేదో వాళ్ళందరికీ అమౌంట్ కు ఎకరాలకు సంబంధం లేకుండా అమౌంట్ అయితే జమా చేస్తున్నారు. ఈరోజు 4, 5, 6, 7, 8 ఎకరాలు ఉన్న రైతన్నలకు ఇలా అమౌంట్ కు సంబంధం లేకుండా అయితే అమౌంట్ పడుతుంది. కావున మీకు ఈరోజు ఎంత అమౌంట్ పడింది, ఎన్ని ఎకరాలకు పడింది కామెంట్ చేయండి. మీ కామెంట్ ఇతర రైతన్నలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా రైతు బంధు సొమ్మును రైతులకు ఇచ్చే విషయంలో బ్యాంకుల్లో సమస్యలను సృష్టించవద్దని రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు. రైతులకు పెట్టుబడి ఖర్చుల కోసం ప్రభుత్వం నగదు బదిలీ చేస్తుందని తెలిపారు. పాత బాకీలు ఉంటే తర్వాత రికవరీ చేసుకోవాలని ఇప్పుడు సమయం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బ్యాంకులు తప్పకుండా పాటించాలని, ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతులకు చెల్లించాలని సూచించారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రోజు 6, 7, 8 ఎకరాలు రైతులకు అమౌంట్ అయితే పడుతుంది. మరి దీనికి సంబంధించి ఏ ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను తప్పకుండా యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ.